ఈ మధ్య కంగనా రనౌత్ మీద చాలా హడావిడిగా జరుగుతుంది బాంబేలు కానీ మొత్తం దేశం మొత్తం మీద. కంగనాకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమో వాళ్ళని రానివ్వము, కంగనా రనౌత్ రావటానికి వీల్లేదు, ఈ అమ్మాయి మహారాష్ట్రనే తిట్టింది అని ఏదో చెప్తున్నారు. వాళ్ళు తిట్టిన మాట కరెక్టు, ఈవిడ మాట్లాడింది కరెక్టు, ఛాలెంజ్ చేసింది ఈవిడ. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, చాలా సంతోషం. ఎందుకంటే ఒక స్త్రీకి, ఒక ధైర్యం ఉన్న స్త్రీని కాపాడటానికి మనం ఉండాలి. బట్ మనం సిగ్గుపడాల్సింది ఎక్కడంటే అసలు ఈ ఛాలెంజ్లు ఏమిటి, మన సెక్యూరిటీ ఇచ్చి మన ఆడకూతుర్ని ఊళ్ళో తిప్పుకునే పరిస్థితి మనం ఎందుకు దిగజారాం, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. గతంలో మీకు గుర్తుంటే దీపికా పడుకోనే ఇట్లాగే చేశాడు. మొత్తం గుజరాత్లో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నాయకులు చాలామంది ఆమె తల నరికేస్తా అన్నాడు. ఒకడు 5 కోట్లు ఇస్తాను ఆమెను చంపేస్తే అన్నారు. అలాగే ఆ డైరెక్టర్ని తిట్టారు, డైరెక్టర్ ఫ్యామిలీని తిట్టారు, లేడీస్ని తిట్టారు, సినిమా వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టారు. అప్పుడు ఎవరో మాట్లాడలా, ఎంతో మొత్తుకున్నాం కానీ ఎవరో దాని గురించి స్పందించలా. ఇవాళ అదే బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని శివసేన వాళ్ళు చేసేటప్పటికి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను శివసేనని సపోర్ట్ చేయట్లేదు, నేను అంటాను ఎప్పుడు ప్రతిరోజు మనం ప్రతి విషయంలోనూ ఇలాగే స్పందిస్తే ప్రభుత్వాలు వన్ సైడెడ్గా ఉండకుండా, వాళ్ళ పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా తప్పు చేసిన వాడు తప్పు శిక్షించాలి, తప్పు చేసిన వాడిని ఖండించాలి, మంచి చేసే వాళ్ళకి రక్షణనివ్వాలి అనేది ఆ రూల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో కంగనా రనౌత్ని ఈ తిట్టడం అనేది నాకు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళు నిన్న అంటాడు ఆ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు కూడా కామెంట్ చేశారు. ఆయన ఏమంటారంటే మన అన్నం పెట్టిన రాష్ట్రాన్ని, అన్నం పెట్టిన సిటీని నువ్వు తిడతావు అన్నారు. ఆ అమ్మాయి ఎక్కడ తిట్టిందో నాకు అర్థం కాదు. అసలు ఆ అమ్మాయిని మేము చంపేస్తామంటే పాకిస్తాన్కి వెళ్తున్నానా, నన్ను ఎందుకు రానివని అంటున్నారు, మన దేశంలో మనకు ఎందుకు వచ్చే హక్కు లేదు అనేది ఆ అమ్మాయి ఉద్దేశం. ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ అన్నారా, పీఓకే అన్నారా అని మాట్లాడుతూ ఉంటే, అంటే ఏది మాట్లాడినా తప్పుడు అర్థం తీసుకునే పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. అది ఇవాళే కాదు, ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది, 5-6 ఏళ్ళ నుంచి ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇవాళ ఇది కొంచెం ఎక్కువ తీసుకుంది, ఎందుకంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కంగనాకి. ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు ఇలాంటి కామెంట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అగెనిస్ట్గానే ఉండేది గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసి చేస్తా ఉండేసరికి ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నారు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా కానీ మన హక్కుని కాపాడటానికి ప్రయత్నం చేయాలి. మనకు వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పుడు మాటలు మాట్లాడితే ఖండించాల్సిన అవసరం ఉంది, దేశానికి హాని కలిగించే మాటలు మాట్లాడితే ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక సందర్భంగా ఒక మాట మాట్లాడితే, ఆ మధ్య అమెరికా నా పిల్లల్ని బయట చదివిస్తామని కానీ మేము అందరం మీద పడిపోయారు, నీకు దేశభక్తి లేదని చెప్పి ఈ పడ్డవాళ్ళందరి పిల్లలు బయట చదువుకోవట్లేదా, ఇట్లా నేను చెప్పుకుంటా పోతాంటే కొన్ని 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మన దేశాన్ని, మన ప్రజలది, మన ప్రభుత్వాలది. మనకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడామా, రైట్ మాట్లాడామా, ఏ సందర్భంలో మాట్లాడామా అనేది చూసి ఒక విచక్షణను ఉపయోగించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ చెప్తున్నాను, ఈ కంగనాకి సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇచ్చిన పద్ధతిని చూస్తే మాత్రం నిజంగా బాగుంది. కానీ ఒక ఆడకూతురు జెడ్ కేటగిరీ రక్షణ తీసుకుని ఒక సిటీలో తను ఉండే ఊళ్ళోకి రావటానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం రావటం అంటే నిజంగా భారతదేశం అంతా తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాకూడదని ఇటువంటి ఆలోచించి ఉన్న ప్రభుత్వాలు అన్నీ ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి చేయాలి. ప్రభుత్వం అంతా ప్రజలను రక్షించడానికి కానీ, ప్రజలను తిడటానికి, ప్రజల్ని బెదిరిస్తానికి కాదు, కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడటానికే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న విషయాలకి చాలా సీరియస్గా తీసుకుని అనవసరంగా దాన్ని పెద్దయి చేసి విషయం లేని దాన్ని బ్లోఅప్ చేసి చూపించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నాకు అనిపించింది, మీకు చెప్పాను, ఆలోచించండి. థ్యాంక్ యూ, బాయ్.